ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గొప్ప అవకాశం జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కొలువులలో గొప్ప ప్రభంజనం సృష్టించిన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రశాంత్ వర్మ సారథ్యంలో శిక్షణ తీసుకున్న వారిలో 60% పైగా ఉద్యోగాలను సాధించిన సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల బోధన మా ప్రత్యేకత క్రమం తప్పకుండా డైలీ వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తూ విద్యార్థుల అవగాహన అంచనా వేస్తూ శిక్షణ ఇవ్వడం మా లక్ష్యం ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సదుపాయం కలదు డిజిటల్ అసిస్టెంట్ కమ్యూనికేషన్ కానిస్టేబుల్ జూనియర్ లైన్మెన్ కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నటకు సంప్రదించండి 6309398306 ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మా బ్రాంచ్లు హైదరాబాద్ హన్మకొండలో కలవు హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ దిస్ ఇస్ ప్రశాంత్ వర్మ మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ లోపట మనకి ఈరోజు మీకు కొన్ని ముఖ్యమైనటువంటి ఉపయోగపడేటువంటి విషయాలను తెలపడం కోసం రావడం జరిగింది మొత్తం మూడు అంశాల గురించి చెప్పబోతున్నానండి నెంబర్ 1 ఏంటండి అంటే జూనియర్ లైన్మెన్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ క్లాసెస్ కోసం చేసేటువంటి ఒక చిన్న స్టేట్మెంట్ ఇందులోపట మనం ఆన్లైన్ క్లాసెస్ అనేవి మనం ఆల్రెడీ ప్రజెంట్ యాప్ లోపల అవైలబుల్గా ఉంచడం జరిగింది ఈ ఆన్లైన్ క్లాసెస్ కోసం ప్రతి ఒక్కరికి కూడా విద్యార్థులకి ఉపయోగపడే విధంగా తక్కువ అమౌంట్ని పెట్టమని చెప్పారు అందరికి కూడా తక్కువ అమౌంట్ని కూడా తగ్గించి పెట్టడం జరిగింది ఈ యొక్క ఆఫర్ అనేది ఇవాళ సండేతోని ముగిసేది కానీ ఈ యొక్క ఆఫర్ని 15వ తారీఖు వరకు దీన్ని కొనసాగిస్తున్నామండి 15/10/2022 వరకు ఈ యొక్క ఆన్లైన్ క్లాసెస్ గురించి ఉన్నటువంటి ప్రజెంట్ ఆఫర్ అనేది నడుస్తుంది ఆ తర్వాత దీని ప్రైస్ అనేది 4000 రూపీస్ అనేది చేయబడుతుంది నెక్స్ట్ ఇటీవల జరిగినటువంటి ఎస్పీడీసెల్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అనేది క్యాన్సల్ అయిపోయింది కాబట్టి ఈ కంప్లీట్ నోటిఫికేషన్ క్యాన్సల్ అయిపోయింది కాబట్టి ఎవరెవరైతే మళ్ళీ ప్రిపేర్ అవ్వాల్సినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ ఆన్లైన్ క్లాసెస్ చాలా వరకు ఉపయోగపడతాయి విత్ అప్డేట్ మెటీరియల్తో పాటు మీ ముందుకి ఈ యొక్క క్లాసెస్ని అందించడం జరుగుతుంది దీని తర్వాత ఆఫ్లైన్ క్లాసెస్ గురించి మీకు ఒక చిన్న స్టేట్మెంట్ అండి ఆఫ్లైన్ క్లాసెస్ అనేది న్యూ బ్యాచ్ అనేది 10/10/2022 నుంచి అంటే రేపు సోమవారం నుంచి ఈ యొక్క ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆఫ్లైన్ క్లాసెస్ని విని ముందుగా ప్రయోజనం పొందవలసిందిగా కోరడం జరుగుతుంది చాలామంది విద్యార్థులు నోటిఫికేషన్ వస్తే మేము ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తామని చూస్తున్నారు కానీ నోటిఫికేషన్ వచ్చాక మనం ఏమాత్రం కూడా ప్రిపరేషన్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు ఎందుకంటే క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చాలా డిఫరెంట్గా రావడం జరుగుతుంది అంటే ఈరోజు వచ్చినటువంటి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది రేపు వచ్చే సూచనలు లేవు ఒక ట్రాన్స్కో ఎస్పీడీసెల్ ఎన్పీడీసెల్లో జరిగినటువంటి ఎగ్జామ్స్కి ఏమాత్రము పోలిక లేకుండా క్వశ్చన్ పేపర్ అడుగుతున్నాడు అలా అడిగినప్పటికీ కూడా లాస్ట్ టైం ఎస్పీడీసెల్లో 52 మార్కుల వరకు మన యొక్క క్లాస్ రూమ్ మెటీరియల్ నుంచి ఖచ్చితంగా బిట్ కూడా దిగడం జరిగింది 52 బిట్స్ అనేవి మన 10 టాపిక్స్ నుంచి ఈజీగా కవర్ చేయడం జరిగింది జిఎస్ అంశాలు కూడా మనం రాపించిన నోట్బుక్లో నుంచే 6 బిట్లు దిగడం జరిగింది మొత్తం 58 బిట్స్ అనేవి మన క్లాస్ రూమ్ మెటీరియల్ నుంచి కూడా దిగడం జరిగింది కావాలంటే మీరు ఒకసారి మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ హైదరాబాద్ బ్రాంచ్ కానీ హన్మకొండ బ్రాంచ్ కానీ వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు దిస్ ఈజ్ మై ఓపెన్ ఛాలెంజ్ నెక్స్ట్ ఇంకా ఎవరైనా సరే ప్రిపేర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సీరియస్గా చదివి లైఫ్ని సిట్రైట్ చేసుకుంటాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మీరు ఈ 10వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యేటువంటి ఈ బ్యాచెస్ లోపల మీరు జాయిన్ అయ్యి మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది నెక్స్ట్ మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ యొక్క పూర్తి పబ్లికేషన్ అంటే మన యొక్క పబ్లికేషన్ నుంచి వచ్చినటువంటి 3rd ఎడిషన్ బుక్ అనేది ప్రజెంట్ అందుబాటులో ఉందండి ఎవరెవరికైతే ఈ 3rd ఎడిషన్ బుక్ కావాల్సిన వారు ఎవరైనా ఉంటే మీరు తొందరగా ఈ 3rd ఎడిషన్ బుక్ని తీసుకోగలరు ఎందుకంటే ఈ యొక్క 3rd ఎడిషన్ బుక్స్ అనేవి చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి మళ్ళీ మనం ప్రింట్కి వెళ్ళొచ్చు వెళ్ళకపోవచ్చు కానీ ఈ తక్కువ సంఖ్యలో ఉన్న ఈ బుక్స్ని మీరు సద్వినియోగం చేసుకోగలరు ముందుగా కొనుగోలు చేసి దెన్ నెక్స్ట్ మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ తరఫున
కమ్యూనికేషన్ పీసీకి సంబంధించి క్లాసెస్ అనేవి 10వ తారీఖు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. చాలా మంది విద్యార్థులు మన క్లాసెస్కి, మన మెటీరియల్కి, మన ఎగ్జామ్ ప్యాటర్న్కి చాలా మంది అడగడం జరుగుతుంది. వాళ్ళందరి కోరిక మేరకి 10వ తారీఖు నుంచి కమ్యూనికేషన్ పీసీకి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి 10వ తారీఖు అక్టోబర్ నుంచి స్టార్ట్ కావడం జరుగుతుంది. చాలా వరకు వెయిట్ చేసినటువంటి అభ్యర్థులందరికీ కూడా నేను చెప్తున్నాను. ఇంకా మీకు గ్రౌండ్ పరంగా ఇంకా కూడా మన ఇన్స్టిట్యూట్ తరపున కోచ్ ఉంటాడు. ఆ కోచ్ పూర్తి వివరాలు మీకు గ్రౌండ్లో ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే పూర్తి విషయాలు కూడా మీకు తెలపడం జరుగుతుంది. దెన్ నెక్స్ట్ మనకు టెస్ట్ సిరీసెస్ కూడా అవైలబుల్గా ఉంచాం. ఎందుకంటే మనము చాలామంది అభ్యర్థులు ఏం చేశారంటే కాల్స్ చేయడం ద్వారా మనం ఏం చేసామంటే మనము అన్ని ఎగ్జామ్స్కి, అంటే మీరు ఒకవేళ సిడిపిఓ రాసినా, ఈఓ రాసినా, ఏ ఎగ్జామ్ రాసినా కూడా జిఎస్కు సంబంధించి అటు ఏపీ మరియు ఇటు తెలంగాణ ఇద్దరికీ ఉపయోగపడే విధంగా టెస్ట్ సిరీసెస్ కూడా మనం అవైలబుల్గా ఉంచడం జరిగింది. ఈ టెస్ట్ సిరీస్లు అనేవి మీరు ఆన్లైన్ లోపల మన యాప్లోకి వెళ్ళి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాప్లో నుంచి మీరు క్లాసెస్ని డైరెక్ట్గా ఏ విధంగా అయితే చూస్తారో ఆ టెస్ట్ సిరీస్ని కూడా ఓపెన్ చేస్తే అది మీకు టెస్ట్ సిరీస్ అనేది ఈజీగా పాయింట్ టు పాయింట్ అనేది మీకు వన్ బై వన్ అనేది ఓపెన్ అవుతూ ఉంటుంది. ఆన్లైన్లో ఏ విధంగా అయితే రాస్తారో సేమ్ యాజ్ టీజ్గా అలానే ఉండడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీసెస్ అనేవి మనం తక్కువ అమౌంట్కే మనం యాప్లో పెట్టడం జరిగింది. ఈరోజు మనం చెప్పేటువంటి అంశాలు ఇవి. చాలామంది అభ్యర్థులు ఏమంటున్నారంటే ఈ జూనియర్ లైన్మెన్ మళ్ళీ నోటిఫికేషన్ పడుతుందా అనేది చాలామందికి డౌట్ ఉంది. నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా పడుతుంది. ఎస్పీడిసిఎల్ విభాగానికి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ క్యాన్సిల్ అయింది. ఈ క్యాన్సిల్ అయినటువంటి నోటిఫికేషన్ మన మునుగోడు ఎలక్షన్స్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి, ఈ నోటిఫికేషన్ ఎలక్షన్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అయింది కాబట్టి, ఈ ఎలక్షన్ నోటిఫికేషన్ అనేది అయిపోగానే మనకు నెక్స్ట్ కరెంట్ డిపార్ట్మెంట్లో భారీ స్థాయిలో ఉద్యోగాలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. అటు ఎస్పీడిసిలో మరియు ఇటు ఎన్పీడిసిల్లో. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వృధా చేయకుండా ప్రిపేర్ అవ్వండి, సీరియస్గా కూర్చొని చదవండి. ఖచ్చితంగా విజయం మిమ్మల్ని వరిస్తుంది. మీ అందరికి కూడా చెప్తున్నాను, ఎప్పుడు ఎవరైతే గట్టిగా కష్టపడతారో వాళ్ళకి ఖచ్చితంగా విజయం అనేది లభిస్తుంది. కానీ మనిషికి కావాల్సింది కేవలం ఓపిక, సహనం, పట్టుదల. ఈ మూడు ఉంటే ఈరోజు కాపోయినా రేపైనా కూడా చాలామంది సక్సెస్ అయినటువంటి విజేతలు ఉన్నారు ఈ విధంగా. కాబట్టి మనం కూడా అదే విజేతల వాటిలో వెళ్ళాలంటే మనం కూడా ఒక డెడికేషన్తో చదివి, మనం సిన్సియర్గా చదివి, మెటీరియల్ని ప్రాపర్గా రాసుకుంటూ ఉన్నది ఉన్నట్టుగా మనం రాసుకుంటూ వెళ్తే మనం ఈజీగా విజయం సాధించేటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, ఎవరెవరైతే జూనియర్ లైన్మెన్ కోసం, కమ్యూనికేషన్ పీసీ కోసం ఎవరెవరైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ 10వ తారీఖు నుంచి వచ్చేటువంటి ఆఫ్లైన్ క్లాసెస్లో జాయిన్ అయ్యి మీ యొక్క లైఫ్ని చేంజ్ చేసుకోండి. మీ అందరికి కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్.